नमस्कार सारी अंडी इला रोड थैंक यू टू विशाखपट्नम पुलिस मन की क्रोत सांप्रदाय मोदीपेटो अटे एंत प्रजास्वाम्यबद्ध निजाइती प्रजल की इबंध कलक उलो सहक पदे पदे मैं कोना मरी राष्ट्र में उ पैस्थि अंदर अर्थम हो विधा मन अंदर मीडिया तो माटा रोड पैने मैं हईवे दीस चला दुरद सो असौकर्या क्षम्च मिम्मेल्ल को रोजी वार रोजल उत्तरांध्र पार्टी बोतम कोसम पार्टी अद्यक्ष पवन कल्याण गार निर्णय तस्कनी मंच प्रणा तो मुझे विजयनगर जिल्ला क्षेत्रस्थाई वास्तव परस्थित అక్కడ గత 3.5 సంవత్సరాల నుంచి జరిగిన దౌర్జన్యాలు అక్కడ జరిగిన అవకతవకలు ఎవరు ఊహించిన విధంగా జరుగుతున్న అవినీతి ఇవన్నీ ఎండగట్టడానికి కోసం జనసేన పార్టీ నాయకులతోటి మా జనసైనికులతోటి వీర మహిళలతోటి క్షేత్రస్థాయిలో సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించమని ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అందుకు అనుగుణంగా ఈ రోజు బయలుదేరి విజయనగరానికి వెళ్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ దానికి కారణం ఒకటే ఎందుకంటే నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ఎక్కడైనా సరే ప్రభుత్వం అంటే ప్రజల కోసం పని చేయాలి సొంత కుటుంబాల కోసమో పార్టీల కోసమో లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసం కాదనే ఒక మంచి ఆలోచనతోటి జనసేన పార్టీని అన్ని ప్రాంతాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం మొన్న కడప జిల్లాలో జరిగిన పర్యటనలో మీ అందరూ చూశారు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా సంవత్సరం పాటు కాలయాపన చేశారు ఈ రోజుకి గుడిసెల్లో ఉంటున్నారు పాపం నివాసితులు అదే విధంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూదందాల గురించి చాలా అద్భుతంగా మా కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రజల ఆస్తుల్ని కాపాడండి దాన్ని రక్షించుకోవాలి భావితరాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటి మేము నిజాయితీగా పని చేస్తూ ఉంటే ఇది జనసేన కాదు రౌడీ సేనాని ముఖ్యమంత్రి అన్నం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఒక ముసుగులాగా ఉండొచ్చు కానీ తెర వెనక ముసుగు వెనక ఎటువంటి వ్యక్తి ఉన్నారు ఆయన ఏం చేశారో గతంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆయన దగ్గర నుంచి కండక్ట్ సర్టిఫికెట్ లేకపోతే మా గురించో మేము చేస్తున్న కార్యక్రమాల గురించో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాత్రం మాకు ఆ సర్టిఫికెట్ అవసరం లేదు ఆయన అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇదే విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికులకి తీవ్రమైన అన్యాయం జరిగితే దాని కోసం నిలబడి ఆ రోజు లాంగ్ మార్చ్ నిర్వహించింది పవన్ కళ్యాణ్ గారు ఆ స్ఫూర్తి తోటి రాష్ట్రవ్యాప్తంగా మా జనసైనికులు దొక్క సీతమ్మ గారిని ఆదర్శంతంగా తీసుకుని 5 రోజుల పాటు మరి వాళ్ళందరికీ కూడా ఆహారం అందించేట ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం అప్పటి నుంచి నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఈ రోజున ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు 100,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు అటువంటి ఆలోచనతో పని చేస్తున్న పార్టీని కూడా దిగజారుడుగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల్ని కేవలం రాజకీయ పరంగా వాడకోవడం చాలా అన్యాయం ఎప్పుడు చూడలేదు మనం మీకు దమ్ము ఉంటే మీలో నిజాయితీ ఉంటే మీరు రండి అధికార యంత్రాంగాన్ని మీరు దుర్వినియోగం చేయబాకండి పోలీసుల్ని అడ్డం పెట్టుకోబాకండి ఎవరు మీతో ఉన్నారో ఎవరు మీతో లేరో మీకు అర్థమవుతుంది అంతేగాని బస్సులు పెట్టి కాలేజీలకి సెలవులు ప్రకటించి విచిత్రంగా వేల సంఖ్యలో అందర్ని అక్కడ తోలుకొని బ్రహ్మాండన సభ జరిపామని చెప్పి మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏ మాత్రం కూడా ఫలించదు వాస్తవ పరిస్థితులు విడ్డూరంగా ఉన్నాయి అవి ఏంటంటే ప్రజలు మీ పైన తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికోసం అంకిత భావంతో జనసేన పార్టీ పని చేసుకుంటూ ప్రతిరోజు మేము మా కార్యకర్తలు మా నాయకులు ఒక చిత్తశుద్ధి తోటి అంకిత భావం తోటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లి నిలబెడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను థాంక్యూ అంటే నిజంగానే మరి పోలీస్ శాఖ వాళ్ళని పాపం మనం గౌరవించాలి కానీ వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఆ విధంగా ఉన్నాయి గతంలో చూసాం మనం పెన్లు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళమంటున్నారు దేనికి ఇంత భయపడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి సొంత పులివెందల్లో కూడా బ్యారికేడ్లు కట్టుకొని పర్దాలు కట్టుకొని తిరుగుతున్నారు ఆయన నిన్న మహిళల్ని అవమానపరిచేటట్టు కించపరిచేటట్టు చున్నీలు తీసేసి వెళ్ళమంటుంటే సభకి అది అగౌరవపరిచినట్టు కాదా దీనికి పోలీస్ శాఖ కాదు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరంటే ముఖ్యమంత్రి గారు
मुख्यमंत्री गारु स्वयं क्षमापण चेप्पाली महिळलु ई विधंगा वाळ्ळ आवेदन गुरिचेसि अवमानपरिचिनंदुकु ఇంతకన్నా విడూరంగా ఎక్కడ ఉండదు రాష్ట్రంలో ఈ రోజు ఎటువంటి పరిపాలన జరుగుతుందో ప్రజలకు అర్థం అవ్వాలి దేని కోసం ఈ సభలు మీరు నిర్వహిస్తున్నారు ప్రజల కోసమేనా నిజంగానే ప్రజల కోసమేనా ఎందుకు భయపడుతున్నారు మీరు ప్రజల్ని చూసి ఎందుకు సెలవులు ప్రకటించి రోడ్లు మూసేస్తున్నారు కొట్లు కట్టేస్తున్నారు ఇదే విశాఖపట్నంలో గతంలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా కార్యక్రమాలు జరిగినా మీకు తెలుసు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగపడని కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మీరు నిలబడండి ప్రజలు మీకు నిజంగానే మీరు మంచి నాయకత్వం మంచి పరిపాలన అందిస్తున్నారంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీలో లేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటి పంపించే కార్యక్రమం తొందరలోనే మొదలవుతుంది థాంక్యూ బీజేపీ ఏంటి మీకు రోడ్డు మ్యాప్ అడిగారు కదా అదే ప్రాసెస్ ఎంత వరకు ఉంది సార్ రోడ్డు మ్యాప్ మీరు అడిగిన రోడ్డు మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన చర్చల్లో భాగంగా అనేక అంశాలు డిస్కస్ చేశారండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అందరితో ఆ రోజు మాట్లాడినప్పుడు ఇదే మాట అన్నారు మనం ప్రధానమంత్రి గారిని గౌరవించుకోవాలి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి విషయాల గురించి కులంకుశంగా చర్చించుకున్నాం ఆ చర్చల్ని మేము గౌరవించుకుని ఆ విషయాలు బయటికి వెల్లడించడం లేదు ఖచ్చితంగా మన ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు అడుగులు వేస్తారని మాకు నమ్మకం కలిగింది ఆ చర్చల్లో భాగంగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు అండగా నిలబడి మన ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండేటట్టు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారనే ఒక ఆలోచన ఒక ఆశ మాత్రం ఖచ్చితంగా మాలో ఆ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ అందరితో కూడా పంచుకున్నారు థాంక్యూ